పేషెంట్ ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా ఈ ఎస్పెషల్లీ ఈ సైకలాజికల్ క్లినిక్స్కి వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడరండి ఎక్కువసేపు మాట్లాడరు మేజర్గా ప్రాక్టీషనర్కి ఛాలెంజ్ ఏంటంటే అతని చేత మాట్లాడించగలగాలి అతను మాట్లాడ్డు అతన్ని తీసుకొచ్చిన వాళ్ళు పక్క వాళ్ళు ఎవరో స్టార్ట్ చేసేవో వాళ్ళకి తెలిసిన చెప్తూ ఉంటారు అన్నమాట దానికంటే కూడా సక్సెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆ వచ్చినటువంటి పేషెంట్ని మోటివేట్ చేసి మాట్లాడించగలిగితే అది ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయినట్టుగా లెక్క చాలామంది ఎందుకు మాట్లాడరు అంటే కొంతమంది భయంతో మాట్లాడలేరు కొంతమందికి ఎట్లా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు అంటే స్టార్ట్ చేయడం రాదు మాట వాళ్ళకి కొంతమందికి ఏంటంటే నేను ఇప్పుడు నావన్నీ కూడా చెప్పేస్తే ఈ డాక్టర్ గారు మా వాళ్ళతో డిస్కస్ చేస్తారు నాకు అది ఇష్టం లేదు నా పర్సనల్ విషయాలు నా ఒక ఫీలింగ్స్ కానీ నాకు జరిగినటువంటి ఫెయిల్యూర్ కానీ ఇది నా ఇంట్లో వాళ్ళకి తెలియద్దు నా వాళ్ళకి తెలియద్దు ఈయన చెప్పేస్తాడు అనేటువంటి ఒక ఇది ఉంటుంది తర్వాత ఏంటంటే ఏముంది నా కర్మ ఇలా కాలింది నా కర్మ కర్మబుద్ధి ఉంది ఈ డాక్టర్ వింటారు వీళ్ళు ఫీజు వీళ్ళు తీసుకుంటారు అంతకంటే ఏం చేయగలుగుతారు వీళ్ళు అందుకని ఏదో మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద వచ్చాం కానీ నాకేం ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కొంతమంది కొంతమంది వీళ్ళతో పాటుగా కొంతమంది చాలా షిప్ ఉంటుంది లేదు నాకు వచ్చిన దానికి పరిష్కార మార్గము నన్ను మోటివేట్ చేసేవాళ్ళు కావాలి నన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళు కావాలి నా సమస్యని వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు వాళ్ళు ఇచ్చేటువంటి పద్ధతులు అవి నేను ఆచరించడం వల్ల నాకు మేలు జరుగుతుంది నాకు హెల్ప్ అవుతుంది నేను మళ్ళీ నార్మల్గా ఆలోచించగలుగుతాను నార్మల్గా బిహేవ్ చేయగలుగుతాను నార్మల్గా సక్సెస్ కాగలుగుతాను అనేటువంటి నమ్మకంతో ఉంటారు చాలామంది అది చాలా ఈజీ వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా బాగుంటుంది వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్పుట్స్ అన్నీ ఏది వదలకుండా జాగ్రత్తగా ఇస్తారు